కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం బ్యాంకులు ఏటీఎంల ముందు క్యూ కట్టింది. పాత పెద్ద నోట్లు మార్చుకోవడానికి ఖాతాదారులు బారులు తీరారు. వారం దాటినా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓవైపు కరెన్సీ మార్చుకోవడానికి వచ్చే జనం, మరోవైపు డిపాజిట్లు, ఇంకోవైపు నగదు ఉపసంహరణలు. ఓ రకంగా బ్యాంకులు జాతరను తలపిస్తున్నాయి. బ్యాంకులు తెరవడానికి గంటల ముందే క్యూ లైన్లు మొదలవుతున్నాయి. పని గంటలు ముగిసినా లైన్లు మాత్రం తరగడం లేదు. ఏటీఎంలు ఉన్నా అందులో డబ్బులుండట్లేదు, ఉన్నా అవి కొన్ని గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. ఒకవేళ బ్యాంకులకు వెళ్లినా అక్కడ 2,000 రూపాయల నోట్లు ఇస్తున్నారు. వాటిని మార్చుకోవాలంటే చిల్లర కష్టాలు ఉండనే ఉన్నాయి. ఇక ఏటీఎంలో అందుబాటులోకి వచ్చేస్తుందన్న 500 రూపాయల కొత్త నోటు జాడలేదు. బ్యాంకులే కాదు, ఆర్బీఐ శాఖలకు కూడా నగదు మార్పిడి కోసం క్యూ కొడుతున్నారు ప్రజలు. హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అక్కడి పరిస్థితి అప్డేట్ చేస్తారు. దినకర్, ప్రస్తుతం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాను. చూడొచ్చు, బ్యాంకుల దగ్గర కాకుండా కేవలం ఆర్బీఐ దగ్గర కూడా మొత్తం జాతరను తలపించేటట్టుగా జనాలు ఇక్కడ డబ్బులు చేంజ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి క్యూలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఉదయం 5 గంటల నుంచే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఆర్బీఐ దగ్గరకు మాత్రమే కాదు, ఇక్కడ మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం వస్తుంది. అయితే కొన్ని చోట్ల బ్యాంకులు తెరవడానికి సమయం ఆలస్యం అవుతుంది. అయితే మరికొన్ని చోట్ల 10:30కే బ్యాంకులు తెరుస్తారని చెప్పి ఇక్కడ నిలబడుతున్నటువంటి కస్టమర్లందరికీ ముందుగానే తెలియజేయడంతో ఇక్కడ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఆధార్ కార్డుతో పాటు ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డులతో ఇక్కడ నిలబడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఏదైతే ప్రస్తుతం ఇక్కడ బిర్లా టెంపుల్కి వెళ్లే రూట్ ఉందో ఆర్బీఐ మెయిన్ గేట్ దగ్గర నుంచి దాదాపు 1 కిలోమీటర్ మేర వరకు కూడా జనాలు ఆల్రెడీ క్యూలో నిల్చున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఉదయం 5 గంటల ప్రాంతం నుంచే ఇక్కడ చాలా మంది వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. ఎక్కువ మధ్యతరగతి, తర్వాత దిగువ తరగతి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడే బ్యాంకు లోపలికి వెళ్ళడానికి అలో చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా వీళ్ళందరినీ కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ చూపించిన వాళ్ళని లోపలికి వదులుతున్నటువంటి దృశ్యాలని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 500 రూపాయల నోట్లను రిలీజ్ చేసినా కానీ ఇంకా అవి ఏటీఎంల దగ్గరికి వెళ్ళి ఏటీఎంలో కనపడట్లేదు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇక్కడ మిగతా బ్యాంకులు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్చేంజ్ దగ్గర 500 రూపాయల నోట్లు కనపడకపోవడంతో 2,000 రూపాయల నోట్లతో ఏం చేయాలన్నటువంటి దానిపైన కూడా ప్రజల్లో కొద్దిగా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇక్కడ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతుంటే ఏటీఎంల దగ్గర మాత్రం ఇంకా క్యూలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా ఏటీఎంలు పనిచేయనటువంటి పరిస్థితి ఉంది, వాటిని పునరుద్ధరించలేనటువంటి స్థితి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. కొంతమందితో మాట్లాడదాం, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు చెప్పండి. 6:00 వచ్చినామండి, 6:00 నుంచి ఇప్పటిదాకా వెయిటింగ్ చేస్తున్నాం సార్. అంటే ఎలా ఉంది, ఎంత అమౌంట్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారు? దాదాపు వాళ్ళు 2,500 ఇస్తూ ఉంటున్నారు. 500 రూపాయల నోట్లు చిల్లర లేకపోవడం మూలంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? చాలా ఇబ్బంది అవుతుంది. కూరగాయలు కొననీకపోయినా 2,000 నడుస్తలేవు, వాళ్ళ దగ్గర చేంజ్ లేవని చెప్తారు, చాలా ప్రాబ్లం అవుతుందండి. ఆర్బీఐ దగ్గర ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కూడా అందరూ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావట్లేదు. కొద్దిమంది యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి కూలీలను కూడా ఇక్కడ తీసుకొచ్చి డబ్బు ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఒక మనిషికి 300 నుంచి 400 ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక మనిషికి 300 నుంచి 400 రూపాయల వరకు కూడా ఇస్తున్నారనే సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కనుక్కోవడం ఇబ్బంది అయినా కానీ అది లోగుట్టుగా జరుగుతున్న వ్యవహారం మూలంగా కూడా చాలామంది కూలీలు ఎక్కువగా ఇక్కడ నిలబడుతున్నారనేటువంటి కూడా సమాచారం ఉంది. అయితే రెగ్యులర్గా డబ్బు అవసరమైనటువంటి వాళ్ళు కూడా నిలబడుతున్నా కానీ అది ఎక్కువసేపు లైన్లో నిలబడాలనే ఉద్దేశంతో కొద్దిమంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దళారులను కూడా ఆశ్రయించి 1,000కు 2,200 రూపాయలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం ఉంది. అయితే బ్యాంకుల్లో గత 9 రోజులుగా ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుండడం మూలంగా దాదాపు ఇక్కడ హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో కానీ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ కొద్దిగా చిన్నభిన్నంగా అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొకటి, బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించింది ఏదైతే రెగ్యులర్గా జరుగుతాయో క్రెడిట్ కార్డు పేమెంట్కి సంబంధించి కానీ ఆ తర్వాత లోన్ల పేమెంట్కి సంబంధించి కానీ ఏదైతే ఉందో, అయితే 500 నుంచి 1,000 రూపాయల నోట్లను క్రెడిట్ కార్డు ద్వారా కట్టడానికి ఇబ్బంది తీసుకోమని ఆల్రెడీ క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడంతో ఆ యొక్క పేమెంట్లు కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అగ్రికల్చర్ లోన్లు, ఆ తర్వాత రెగ్యులర్గా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పి బ్యాంకులు ఖాతాదారులకు ఆఫర్ ఇచ్చినా కానీ గతంలో ఏవైనా లోన్లు తీసుకుంటే ఆ లోన్లు కూడా
మొత్తం అంతా కూడా కట్ చేసుకుంటారనే భయంతో చాలా మంది కూడా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే వచ్చినటువంటి మరి రిలీజ్ అయినటువంటి 2000 రూపాయల నోట్లకు నకిలీ నోట్లు కూడా తయారవుతుండడంతో వీటి పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానికి కూడా రానున్న రోజుల్లో భయాందోళన ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూస్తే 9వ రోజు కూడా బ్యాంకుల దగ్గర కానీ ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ ఆ కష్టాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. 500 రూపాయల నోట్లు ఇంకా మార్కెట్లోకి వచ్చినా కానీ జనం చేతుల్లోకి రావడానికి ఆలస్యం కావడంతో చిల్లర ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇంకా మరొక వైపు 100 రూపాయల నోట్లకు సంబంధించి కూడా క్రైసిస్ ఏర్పడిన నేపథ్యంలో దాదాపు బయట బ్లాక్ మార్కెట్లో కూడా ఎక్కువగా డిమాండ్ పలుకుతుండడంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వరకు అందినటువంటి సమాచారం ప్రకారం బ్లాక్ మార్కెట్లో దాదాపు 100కు 40 రూపాయలు తీసుకుని 60 రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. తెలిసిన వాళ్ళకైతే 30-35 రూపాయలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో 100 రూపాయల నోట్ల క్రైసిస్ కూడా ఏర్పడింది. సో ఓవరాల్గా చూస్తే 9వ రోజు కూడా ఇలాంటి ఇబ్బందులు ఆర్థికంగా ఎదురవుతున్నాయి. జనాలు దాదాపు 9 రోజులుగా పనులు మానుకొని కేవలం డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికే లైన్లలో నిలబడుతున్న సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా కొనసాగే అవకాశం కూడా మనకుంది. లైన్ కదులుతుంది, జనాలు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎన్నింటికి బయటకు వస్తారు అన్నది ప్రాసెస్ తెలియకపోవడం మూలంగా కూడా సో గంటల తరబడిగా ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇంకా 3 నుంచి 4 వారాల పాటు ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని కేంద్రం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన నేపథ్యంలో సో ఇంకా జనాలు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ కొనసాగుతూనే ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. విషయం